कितने दिन से रह रहे आप यहाँ? काम करने के लिए आया? कितने साल से रह रहे हैं इधर? अढ़े साल। कितने लोग हैं आप लोग? हो गए ना, काम खत्म हो गए ना, फिर क्यों रह रहे इधर? पता नहीं है। सुमन है इसका नाम, जरा बुलाइए उसको। हम लोग बाहर है। इसमें कौन कौन रहता? हम लोग रहते। कितने लोग रहता? Thank you.
हमाली सोदर कोसमनी 2 BHK निर्मिंची दादापू 3 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక ప్రాసెస్ ఇది. నిర్మాణం పూర్తయి కూడా దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉంది. ఫినిషింగ్ వర్క్ అని, కరెంటు కోసమని, నీళ్ళ కోసమని ఈ ఇల్లు ఇవ్వక పొద్దున్నేస్తే సాయంత్రం దాకా హమాలి పని చేసుకొని జీవించుకునేటువంటి సుమారు 72 మంది ఈ కాలనీ నిర్మాణం ప్రారంభించాలని అనుకున్నప్పుడు దుబ్బాకలో ఉన్నటువంటి హమాలి సోదరుల సంఖ్య 72. ఈ 3 సంవత్సరాల లోపల ఇంకా కొత్తగా ఇంకొక 12 మంది హమాలి సోదరులుగా రిజిస్టర్ అయినారు. ఇక్కడ కట్టినటువంటి ఈ కాలనీలో మొత్తం 84 ఇండ్ల గృహ సముదాయం ఉంది. ఒక్కొక్క బ్లాక్లో 12 ఇళ్ళ చొప్పున మొత్తం 84 ఇళ్లతో కలిసినటువంటి ఒక గృహ సముదాయాన్ని ఇక్కడ నియమించింది. దురదృష్టం ఏంటంటే కట్టి 2-3 ఏళ్ళు అవుతుంది కానీ కరెంటు కనెక్షన్ ఉండదు, నల్లా కనెక్షన్ ఇయ్యరు, డ్రా తీయరు. ఎవరి కోసం అయితే కట్టినామో వాళ్ళని తీసుకొచ్చి ఇళ్లలో ఉంచట్లేదు. గత 10 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల చాలామంది సుమారు 10-15 మంది హమాలి సోదరులు తాము ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇండ్లు కూలిపోయినాయి, అన్న జల్దీ జర మాకు డబుల్ బెడ్రూమ్ లెప్పిస్తే మంచి ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఈరోజు ఉదయం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ డిఈ గారితోటి, ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారితోటి, పంచాయతీరాజ్ డిఈ గారితోటి ఈ ముగ్గురితోటి హమాలి కార్మిక మిత్రులతోటి కలిసి ఒక డిస్కషన్ పెట్టి వారందరితోటి సమస్యలు ఎంతకాలంలో పరిష్కారం చేస్తామన్నప్పుడు వారం 10 రోజుల్లో కొత్త కరెంట్ ట్రాన్స్ఫార్మరు, మిషన్ భగీరథ నీళ్ల కనెక్షను తో పాటు ఈ భవనాలలో వచ్చి కార్మిక సోదరులు నివసిస్తామని అంటే వెంటనే వాళ్ళు వచ్చిన తెల్లారే ఈ కిటికీలకు సంబంధించినటువంటి గ్లాసెస్, ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని ఏమన్నా ఉంటే వాటిని పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ డిఈ గారు చెప్పడం జరిగింది. అందుకని జిల్లా కలెక్టర్ గారికి నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, 15 ఆగస్టు కల్లా ఈ డ్రాలన్నీ పూర్తి చేసి సివిల్ వర్కులు, మిగతా కరెంటు వర్కులు, నల్లల వర్కులు ఏమైనా పని ఉంటే కంప్లీట్ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని, కాంట్రాక్టర్ గారిని, పంచాయతీరాజ్ అధికారుల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చేది శ్రావణ మాసం, భారతీయ జనతా పార్టీ 30 ఆగస్టు లోపల అందరికీ రాష్ట్రంలో కట్టి ఇట్లా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని గృహాలని గృహప్రవేశం చేయించాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఇండ్లు కొంచెం మెరుగైనటువంటి స్థితిలో ఉన్నాయి, అంటే పని పూర్తయి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంటున్నాయి, తలుపులు కిటికీలు అన్నీ రెడీగా ఉన్నాయి. కాబట్టి 20 ఆగస్టు లోపల నేను సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి చేసేటువంటి అప్పీల్, 20 ఆగస్టు లోపల డ్రా తీసి ఎవరికి వాళ్ళని ఇండ్లు కేటాయించినట్లయితే వర్షాకాలం 4 మొక్కలు పెట్టుకొని పరిసరాలు పరిశుభ్రంగా చేసుకొని వీళ్ళందరూ కూడా గృహప్రవేశం చేస్తారు. ఒకవేళ 20 ఆగస్టు లోపల రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ముందుకు రాకపోతే, వీళ్ళకి ఇండ్లు కేటాయించకపోతే ఇది శ్రావణ మాసం 17 ఆగస్టు నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి. 20 ఆగస్టు లోపల ఈ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయకుండా హమాలి కార్మిక సోదరులు ఇట్లే అవస్థ పెట్టిన 20 ఆగస్టు రోజు వీటిలలో ఎట్లయితే దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్న 1000 ఇండ్ల గృహప్రవేశాలు చేసినామో అట్లే ఈ 84 ఇండ్లను కూడా 20 ఆగస్టు కటాక్ తేదీగా జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం. మంచిగా ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే వచ్చి మంచిగా ఇంటి లోపల 20 ఆగస్టు నుంచి గృహప్రవేశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. దుబ్బాక నియోజకవర్గంలో పెద్దగుండెలలో అట్లే సమస్య ఉంది, చీకోడులో అట్లే సమస్య ఉంది, ఇట్లా చాలా గ్రామాల లోపల కట్టినటువంటి 2 BHKని లబ్ధిదారులకు ఇవ్వకుండా నిమాయిషి బొమ్మల్లాగా ఇట్లే పెడతా ఉన్నారు. వీటన్నింటినీ వెంటనే గృహప్రవేశాలు 20 లోపల పూర్తి చేయాలి, 20 లోపల జిల్లా కలెక్టర్ గారు ఇనిషియేట్ తీసుకోవాలని కోరుతున్నాను. లేని పక్షంలో, మంచిగా చెప్తే వినని పక్షం లోపల ఖచ్చితంగా 20 నుంచి 30 మధ్యలో దుబ్బాక నియోజకవర్గంలో 50 2 BHK కట్టింది ఉంటే దాంట్లో లబ్ధిదారులను తీసుకుపోయి గృహప్రవేశం చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎవరో
कितने दिन से रह रहे आप यहाँ? काम करने के लिए आया? कितने साल से रह रहे हैं इधर? अड़े साल। कितने लोग हैं आप लोग? हो गए ना, काम खत्म हो गए ना, फिर क्यों रह रहे इधर? पता नहीं है। सुमन है इसका नाम, जरा बुलाइए उसको। हम लोग बाहर है। इसमें कौन कौन रहता? हम लोग रहते। कितने लोग रहता? హమాలీ సోదరుల కోసమని 2 BHK నిర్మించి దాదాపు 3 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక ప్రాసెస్. నిర్మాణం పూర్తయి కూడా దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తా ఉంది. ఫినిషింగ్ వర్క్ అని, కరెంటు కోసమని, నీళ్ళ కోసమని ఈ ఇల్లు ఇవ్వక పొద్దున్నేస్తే సాయంత్రం దాకా హమాలీ పని చేసుకొని జీవించుకునేటువంటి సుమారు 72 మంది ఈ కాలనీ నిర్మాణం ప్రారంభించాలని అనుకున్నప్పుడు దుబాకలో ఉన్నటువంటి హమాలీ సోదరుల సంఖ్య 72.
ఈ 3 సంవత్సరాల లోపల ఇంకా కొత్తగా ఇంకొక 12 మంది హవాలీ సోదరులుగా రిజిస్టర్ అయినారు ఇక్కడ కట్టినటువంటి ఈ కాలనీలో మొత్తం 84 ఇళ్ళ గృహ సముదాయం ఉంది ఒక్కొక్క బ్లాక్ లో 12 ఇళ్ళ చొప్పున మొత్తం 84 ఇళ్ళతో కలిసినటువంటి ఒక గృహ సముదాయాన్ని ఇక్కడ నియమించారు దురదృష్టం ఏందంటే కట్టి 2-3 ఏళ్ళ అయితుంది కానీ కరెంట్ కనెక్షన్ ఉండది నల్లా కనెక్షన్ ఇయ్యారు డ్రా దియ్యారు ఎవల కోసం అయితే కట్టినామో వాళ్ళని తీసుకొచ్చి ఇళ్ళల్లో ఉంచట్లేదు గత 10 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల చాలా మంది సుమారు 10 15 మంది అమాలి సోదరులు తాము ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇళ్ళు కూలిపోయినాయి అన్న జల్దీ జరా మాకు డబుల్ బెడ్ రూమ్ లిపిస్తే మంచి ఉంటదనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఈ రోజు ఉదయం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ డిఈ గారి తోటి ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారి తోటి పంచాయతీరాజ్ డిఈ గారి తోటి ఈ ముగ్గురు తోటి అమాలి కార్మిక మిత్రులతో కలిసి ఒక డిస్కషన్ పెట్టి వారందరితోటి సమస్యలు ఎంతకాలంలో పరిష్కారం చేస్తామన్నప్పుడు వారం 10 రోజుల్లో కొత్త కరెంట్ ట్రాన్స్ఫార్మరు మిషన్ భగీరథ నీళ్ల కనెక్షను తో పాటు ఈ భవనాలలో వచ్చి కార్మిక సోదరులు నివసిస్తామని అంటే వెంటనే వాళ్ళు వచ్చిన తెల్లారే ఈ కిటికీలకు సంబంధించినటువంటి గ్లాసెస్ ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని ఏమన్నా ఉంటే వాటిని పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ డిఈ గారు చెప్పడం జరిగింది అందుకని జిల్లా కలెక్టర్ గారికి నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను 15 ఆగస్టు కల్లా ఈ డ్రాలన్నీ పూర్తి చేసి సివిల్ వర్కులు మిగతా కరెంట్ వర్కులు నల్లల వర్కులు ఏమైనా పని ఉంటే కంప్లీట్ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కాంట్రాక్టర్ గారిని పంచాయతీరాజ్ అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం వచ్చేది శ్రావణ మాసం భారతీయ జనతా పార్టీ ఆగస్టు 30వ తారీఖు లోపల అందరికీ రాష్ట్రంలో కట్టి ఇట్లా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని గృహాలని గృహప్రవేశం చేయించాలని తీర్మానం చేసుకోవడం జరిగింది అయితే ఈ ఇండ్లు కొంచెం మెరుగైనటువంటి స్థితిలో ఉన్నాయి అంటే పని పూర్తయి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంటున్నాయి తలుపులు కిటికీలు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఆగస్టు 20వ తారీఖు లోపల నేను సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి చేసేటువంటి అప్పీల్ ఆగస్టు 20వ తారీఖు లోపల డ్రా తీసి ఎవరికి వాళ్ళని ఇండ్లు కేటాయించినట్లయితే వర్షాకాలం 4 ముక్కలు పెట్టుకొని పరిసరాలు పరిశుభ్రంగా చేసుకొని వీళ్ళందరూ కూడా గృహప్రవేశం చేస్తారు ఒకవేళ ఆగస్టు 20వ తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ముందుకు రాకపోతే వీళ్ళకి ఇండ్లు కేటాయించకపోతే ఇది శ్రావణ మాసం ఆగస్టు 17 నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఆగస్టు 20 లోపల ఈ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయకున్నా అమాలి కార్మిక సోదరులను ఇట్లే అవస్థ పెట్టినా ఆగస్టు 20వ తారీఖు రోజు వీటిలలో ఎట్లయితే దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్న 1000 ఇండ్ల గృహప్రవేశాలు చేసినామో అట్లే ఈ 84 ఇండ్లను కూడా ఆగస్టు 20వ తారీఖు కటాక్ తేదీగా జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం మంచిగా ఇస్తే ఇస్తారు ఇవ్వకపోతే వచ్చి మంచిగా ఇంటి లోపల ఆగస్టు 20వ తారీఖు నుంచి గృహప్రవేశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం దుబ్బాక నియోజకవర్గంలో పెద్దగుండెలలో అట్లే సమస్య ఉంది చీకోడులో అట్లే సమస్య ఉంది ఇట్లా చాలా గ్రామాల లోపల కట్టినటువంటి 2 BHKని లబ్ధిదారులకు ఇవ్వకుండా నిమాయిషి బొమ్మల్లాగా ఇట్లే పెడతా ఉన్నారు వీటన్నింటినీ వెంటనే గృహప్రవేశాలు ఆగస్టు లోపల పూర్తి చేయాలి ఆగస్టు 20 లోపల జిల్లా కలెక్టర్ గారు ఇనిషియేట్ తీసుకోవాలని కోరుతున్నాను లేని పక్షంలో మంచిగా చెప్తే వినని పక్షం లోపల ఖచ్చితంగా ఆగస్టు 20 నుంచి 30 మధ్యలో దుబ్బాక నియోజకవర్గంలో యాడ 2 BHK కట్టింది ఉంటే దాంట్లో లబ్ధిదారులను తీసుకుపోయి గృహప్రవేశం చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ
कितने दिन से रह रहे आप यहाँ? काम करने के लिए आया? कितने साल से रह रहे इधर? अढ़ाई साल। कितने लोग हैं आप लोग? हो गए ना, काम खत्म हो गए ना, फिर क्यों रह रहे इधर? पता नहीं है। तो कौन है सुमन है इसका नाम? बुलाई है हम लोग बाहर है। इसमें कौन कौन रहता? हम लोग। कितने लोग रहता? హమాలీ సోదరుల కోసమని 2 BHK నిర్మించి దాదాపు 3 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక ప్రాసెస్ ఇది. నిర్మాణం పూర్తయి కూడా దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తా ఉంది. ఫినిషింగ్ వర్క్ అని, కరెంటు కోసమని, నీళ్ళ కోసమని ఈ ఇల్లు ఇవ్వక పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా హమాలీ పని చేసుకొని జీవించుకునేటువంటి సుమారు 72 మంది ఈ కాలనీ నిర్మాణం ప్రారంభించాలని అనుకున్నప్పుడు దుబాకలో ఉన్నటువంటి హమాలీ సోదరుల సంఖ్య 72. ఈ 3 సంవత్సరాల లోపల ఇంకా కొత్తగా ఇంకొక 12 మంది హమాలీ సోదరులుగా రిజిస్టర్ అయినారు. ఇక్కడ కట్టినటువంటి ఈ కాలనీలో మొత్తం 84 ఇళ్ళ గృహ సముదాయం ఉంది. ఒక్కొక్క బ్లాక్లో 12 ఇళ్ళ చొప్పున మొత్తం 84 ఇళ్లతో కలిసినటువంటి ఒక గృహ సముదాయాన్ని ఇక్కడ నియమించారు. దురదృష్టం ఏంటంటే కట్టి 2-3 ఏళ్ళు అవుతుంది కానీ కరెంటు కనెక్షన్ ఉన్నది, నల్లా కనెక్షన్ ఇయ్యరు, డ్రా తీయరు. ఎవరి కోసం అయితే కట్టినామో వాళ్ళని తీసుకొచ్చి ఇళ్లలో ఉంచట్లేదు. గత 10 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల
చాలా మంది సుమారు 10 15 మంది అమాలి సోదరులు తాము ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇండ్లు కూలిపోయినాయి అన్న జల్దీ జరా మాకు డబుల్ బెడ్రూమ్ లిపిస్తే మంచి ఉంటది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఈ రోజు ఉదయం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ డిఈ గారితోటి ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారితోటి పంచాయతీరాజ్ డిఈ గారితోటి ఈ ముగ్గురితోటి అమాలి కార్మిక మిత్రులతోటి కలిసి ఒక డిస్కషన్ పెట్టి వారందరితోటి సమస్యలు ఎంతకాలంలో పరిష్కారం చేస్తామన్నప్పుడు వారం 10 రోజుల్లో కొత్త కరెంట్ ట్రాన్స్ఫార్మరు మిషన్ భగీరథ నీళ్ల కనెక్షను తో పాటు ఈ భవనాలలో వచ్చి కార్మిక సోదరులు నివసిస్తామని అంటే వెంటనే వాళ్ళు వచ్చిన తెల్లారే ఈ కిటికీలకు సంబంధించినటువంటి గ్లాసెస్ ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనేమని ఉంటే వాటిని పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ డిఈ గారు చెప్పడం జరిగింది. అందుకని జిల్లా కలెక్టర్ గారికి నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, 15 ఆగస్టు కల్లా ఈ డ్రాలన్నీ పూర్తి చేసి సివిల్ వర్కులు మిగతా కరెంట్ వర్కులు నల్లల వర్కులు ఏమైనా పని ఉంటే కంప్లీట్ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కాంట్రాక్టర్ గారిని పంచాయతీరాజ్ అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చేది శ్రావణ మాసం, భారతీయ జనతా పార్టీ 30 ఆగస్టు లోపల అందరికీ రాష్ట్రంలో కట్టి ఇట్లా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని గృహాలని గృహప్రవేశం చేయించాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఇండ్లు కొంచెం మెరుగైనటువంటి స్థితిలో ఉన్నాయి, అంటే పని పూర్తయి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంటున్నాయి, తలుపులు కిటికీలు అన్నీ రెడీగా ఉన్నాయి. కాబట్టి 20 ఆగస్టు లోపల నేను సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి చేసేటువంటి అప్పీల్, 20 ఆగస్టు లోపల డ్రా తీసి ఎవరికి వాళ్ళని ఇండ్లు కేటాయించినట్లయితే వర్షాకాలం 4 మొక్కలు పెట్టుకొని పరిసరాలు పరిశుభ్రంగా చేసుకొని వీళ్ళందరూ కూడా గృహప్రవేశం చేస్తారు. ఒకవేళ 20 ఆగస్టు లోపల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ముందుకు రాకపోతే వీళ్ళకి ఇండ్లు కేటాయించకపోతే ఇది శ్రావణ మాసం 17 ఆగస్టు నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి. 20 ఆగస్టు లోపల ఈ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయకున్నా అమాలి కార్మిక సోదరులు ఇట్లే అవస్థ పెట్టినా 20 ఆగస్టు రోజు వీటిలలో ఎట్లయితే దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్న 1000 ఇండ్ల గృహప్రవేశాలు చేసినామో అట్లే ఈ 84 ఇండ్లను కూడా 20 ఆగస్టు కటాక్ తేదీగా జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం. మంచిగా ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే వచ్చి మంచిగా ఇంటి లోపల 20 ఆగస్టు నుంచి గృహప్రవేశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. దుబ్బాక నియోజకవర్గంలో పెద్దగుండెలలో అట్లే సమస్య ఉంది, చీకోడులో అట్లే సమస్య ఉంది, ఇట్లా చాలా గ్రామాల లోపల కట్టినటువంటి 2 BHKని లబ్ధిదారులకు ఇవ్వకుండా నిమాయిషి బొమ్మల్లాగా ఇట్లే పెడతా ఉన్నారు. వీటన్నింటినీ వెంటనే గృహప్రవేశాలు 20 ఆగస్టు లోపల పూర్తి చేయాలి, 20 ఆగస్టు లోపల జిల్లా కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుతున్నాను. లేని పక్షంలో మంచిగా చెప్తే వినని పక్షం లోపల ఖచ్చితంగా 20 ఆగస్టు నుంచి 30 మధ్యలో